Yeah. Good evening to Gagan Sai. Today is a 6th class Telugu. Chapter number is 12. The first stanza is over. You can understood of the first stanza? Koti? Yes. Apalatka podamu. Koti paata paadadamu. Yes. Cherivulu endipovadamu. ఆ చెరువులలో ఉన్న వాటర్ అంతా మురికి నీళ్ళుగా ఉంటాయి. కర్మాగారాలకు మురికి నీళ్ళకు సబ్బు నీళ్ళు ఇవ్వడం వల్ల ఏమవుతుంది? రోగాలు రావడము. ఓకేనా? వాటిలో చెత్త చెదారం ప్లాస్టిక్ పదార్థాలు అన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది? అందులో రోగాలు రావట్టి అనమాట. ఇవన్నీ ఇక్కడ ఎస్టర్డే ఫినిషింగ్ యువర్ ఫస్ట్ స్టాంజా ఇస్ ఓవర్. టుడే వీ లర్న్ ద సెకండ్ స్టాంజా 122. Listen neatly. Okay? Annamma. Patala peru ikkada na idea unda kada? Annamma. Annamma ante ammamma. Next Lakshmi ante manavaralu. Gopal ante manavadu. And Narsayya ante tata. Okay. Annamma. First dialogue amma. Annamma. Second stand. Emayya mana cheruvu kattu meeda rakarakala pittalu kanapadevi. Ippudu chala varaku kanapadatane levu. Enduko? అంటే చెరువు పట్టు మీద రకరకాల పిట్టలు ఉండేవి, ఇప్పుడు కనిపించటం లేదు ఎందుకు అని అర్థం. లక్ష్మి, నేను చెప్తా ఎందుకు కనపడతాలేవో. మనవరాలు ఏమంటే నేను చెప్తాను ఎందుకు కనిపించటం లేదు అంటది. గోపాల్, అగో సెల్ రింగ్ అవుతున్నది. గోపాల్ డైలాగ్. నెక్స్ట్ లక్ష్మి, ఇగో ఈ సెల్ ఫోన్లనే పక్షులను లేకుండా చేస్తున్నాయి. ఈ సెల్ ఫోన్ రింగ్ అవడం వల్లనే పక్షులు లేకుండా చేస్తున్నాయి. గోపాల్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? సెల్ఫోన్లకు పక్షులకు ఏం సంబంధం? లక్ష్మి డైలాగ్. నాకు కాదు పిచ్చి, నీకే పిచ్చి. సెల్ఫోన్లలో మాట్లాడడానికి సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? గోపాల్, టవర్ నుంచి. టవర్ అని తెలుసు కదా, సెల్ఫోన్ టవర్స్. లక్ష్మి, లక్ష్మి ఎక్కడికక్కడ సెల్ టవర్లు పెట్టడంతో వాటి నుంచి వచ్చే తరంగ శక్తిని తట్టుకోలేక అనేక పక్షులు చచ్చిపోతున్నావట. పక్షులు ఎలా చచ్చిపోతున్నాయి? సెల్ ఫోన్ టవర్ల నుంచి వచ్చే తరంగ శక్తిని తట్టుకోలేక చచ్చిపోతున్నాయి. నెక్స్ట్ అన్నమ్మ, ఓ పక్క అడవులు లేకపాయే, నదులు చెరువులు ఎండిపాయే, జనం మధ్యలో సెల్ టవర్లే టవర్లాయే, ఇక ఎట్లా బతుకుతాయి? జనాలందరి మధ్యలో సెల్ టవర్లే ఉంటాయి, అన్నీ ఎండిపోయిన అడవులు కూడా నరికేస్తున్నారు, ఇంకా ఎట్లా బతుకుతాయి? నెక్స్ట్ గోపాల్, తాత పొగతోటి కూడా కొన్ని జీవులు చచ్చిపోతున్నావట, నిజమేనా? నర్సయ్య, అవును నిజమే, ఆ జీవుల్లో మనం కూడా ఉన్నాము. ఆ జీవుల్లో ఎవరున్నా మనం కూడా ఉన్నాము. గోపాల్, మనం ఎట్లుండా? నర్సయ్య, ఇంట్లో నుంచి బయట కాలు పెడితే చాలు, ఏదో ఒక పొగ మన శరీరంలోకి పోతనే ఉన్నది. ఇంట్లో నుంచి బయటికి కాలు పెడితే ఎంత పొల్యూషన్, కాలుష్యం సదర్శమై మన శరీరంలోకి పోతూనే ఉంటుంది పొగ. కర్మాగారాల దగ్గర ఉన్న వాళ్ళకి ఇంకెక్కువగా శరీరంలోకి పోతుంటుంది పొగ అనేది, కాలుష్యం పొగలు అవన్నీ. నెక్స్ట్ లక్ష్మి, వాహనాల పొగ, ఫ్యాక్టరీల పొగ, ప్లాస్టిక్ చెత్తను కాల్చడంతో వచ్చే పొగ, సిగరెట్టు, బీడీలు అన్ని పొగలైనాయే. రకరకాలుగా పొగలు ఉంటాయి అవునా కదా. డస్ట్ పొల్యూషన్ ఏరియాలో ఏముంటుంది, వాహనాలు వెళ్ళేటప్పుడు డస్ట్ ప్లాస్టిక్ పొగలు కాలబెడుతూ ఉంటారు. చెప్పలు కాలబెట్టడము, సిగరెట్లు తాగేవాళ్ళు, బీడీలు ఇవన్నీ మనకు పొగ వస్తుంటాయి కదా వాటి నుంచి, బోర్ బండి వేసినప్పుడు కూడా ఇంకా. గోపాల్, మనం బతుకుతాలే, మిగతా జీవులను బతకనిస్తాలేము. మనం బతకటం లేదు, మిగతా వాళ్ళను కూడా బతకనీయటం లేదు. అడవులను పక్షులను వీటిని బతకనీయటం లేదు. అన్నమ్మ, గోపాల్ మంచిగా చెప్పిండయ్యా. గోపాల్ చాలా మంచిగా చెప్పిండు అంటుంది. గోపాల్, మంచిగా చెప్పినా అన్నావు కదా, నేను టీవీ పాటలు పెట్టుకుంటా. నేను చాలా మంచిగా చెప్పిన అన్నావు కదా, మరి నేను పోయి టీవీ పెట్టుకుంటాను, పాటలు పెట్టుకుంటా అంటాడు. నెక్స్ట్ అన్నమ్మ, అబ్బా నీ దయరా, అది మాత్రం వద్దు, అది మాత్రం వద్దు. లక్ష్మి, ఎందుకు వద్దంటున్నావు అమ్మమ్మ? అన్నమ్మ డైలాగ్, మీరు చెవులు చిల్లులు పడేటట్టు ఇంటి పెంకులు ఎగిరిపోయేటట్టు సౌండ్ పెట్టుకుంటారు. ఎలా పెట్టుకుంటారు? వాళ్ళకు సౌండ్స్ ఇష్టం ఉండదు, టీవీ సౌండ్స్ పెట్టుకుంటే చాలా సౌండ్ ఎక్కువగా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది?
పైన పెంకులు కూడా ఎగిరిపోతాయేమోనన్న సౌండ్ పెట్టుకుంటారు అని అంటారు నర్సయ్య. చెవులు గిల్లు అనేటట్టు సౌండ్ పెట్టుకుంటే వాళ్ళకి అదే మజా సంబరం. అప్పుడు తాతయ్య ఏం చేస్తాడు, తాతయ్య కొద్ది గొప్ప ఆలోచించుడు కాబట్టి సౌండ్ ఎక్కువగా పెట్టుకుంటే వాళ్ళకి చాలా ఆనందం మజాగా ఉంటుంది అంటారు. ఏమి తెలవని అమ్మమ్మ ఏమంటుంది, ఎందుకు సౌండ్ పెడతారు అని అంటది. నెక్స్ట్ అన్నమ్మ, ఏ మజా ఏం సంబరం, మొన్న మన కాడ డాక్టర్ చెప్పంగా విన్నా. ఏ సంబరం ఏ మజా కానీ మొన్న డాక్టర్ ఒక మాట చెప్పిండు విన్నాను. నర్సయ్య ఏం విన్నావు అన్నమ్మ, పెద్ద పెద్ద చెప్పులతోటి చెవులకు వినే శక్తి తగ్గుతుందట. పెద్ద పెద్ద చెప్పులు వస్తే శక్తికి విడి శక్తి తగ్గిపోతుందట అని చెప్పిండట డాక్టర్. లక్ష్మి నిజమే, రోడ్డు మీద వాహనాల చప్పుళ్ళు, పెద్ద పెద్ద కార్ఖానాల చప్పుళ్ళు, బోర్లు వేసేటప్పుడు వచ్చే చప్పుళ్ళు, ఇవన్నీ పెద్ద ఎవరింట్లోనన్నా పెళ్లి చప్పుళ్ళు, పెళ్లి చేసినప్పుడు కూడా సౌండ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇవన్నీ చప్పుళ్ళే కదా అంటది. నెక్స్ట్ గోపాల్, డీజే సౌండ్స్ కూడానా, డీజే సౌండ్స్ కూడానా. నర్సయ్య కూడానా ఉంది, అది పెద్ద దరిద్రం. నిద్రపోనియ్యవు, తిండి తిననియ్యవు, మనుషుల్ని మనుషులుగా ఉండనియ్యవు, సమయం వృధా చేస్తాయి. నెక్స్ట్ అన్నమ్మ, డీజే అంటే ఏంటిదయ్యా. నర్సయ్య, గదే మొన్న రంగయ్య కొడుకు లగ్గమ్మప్పుడు పెద్ద సౌండ్ పెట్టుకొని ఎగరలేదా, గదే పెళ్ళిళ్ళప్పుడు కూడా సౌండ్ పెట్టుకొని పార్టీలకు పెళ్ళిళ్ళకు ఫ్రెషర్స్ పార్టీలు ఏదన్నా స్కూల్లో కూడా ఏదన్నా ఫంక్షన్స్ అయినా పెళ్ళిళ్ళైనా కానీ సౌండ్ పెట్టుకొని డ్యాన్స్ల ప్రోగ్రామ్ ఉంటే అదే పెద్ద సౌండ్. నెక్స్ట్ అన్నమ్మ, దాంతోటే కదా నా చెవులు పాడైపోయినాయని డాక్టర్ చెప్పిండు. నెక్స్ట్ నర్సయ్య, ఈ పొరగాళ్లకు తెలవదాయే, చెప్తే వినరాయే, మరేం చేసుడు. నర్సయ్య డైలాగ్. నెక్స్ట్ అన్నమ్మ, ఎందుకు తెలవదు, అప్పటి నుంచి వీళ్ళిద్దరు అన్ని ముచ్చట్లు చెప్తూనే ఉన్నారు కదా, అప్పటి నుంచి వీళ్ళిద్దరూ గోలడన్ని ముచ్చట్లు చెప్తున్నారు. ఎవరు, లక్ష్మి గోపాల్ అవునా కదా. గోపాల్ చెప్తే ఇక మేము ఎగరొద్దు, దూకొద్దు, దూకొద్దా ఏంది, చెప్తే ఏమైతుంది, మేము మాత్రం ఎగరొద్దు, ఆడుకోవద్దు, దూకొద్దా అంటుంది ఏంది అని. నర్సయ్య, ఏదో సంబరానికి అట్లా చేస్తారు, ఏదో ఆడుకోవడానికి సంబరానికి అట్లా చేస్తారు. నర్సయ్య డైలాగ్. నెక్స్ట్ అన్నమ్మ, ఇదేం సంబరం, ప్రాణం పోయే సంబరం, మంచి నీళ్లు వాయే, మంచి గాలి వాయే, జంతువులు వాయే, పక్షులు వాయే, ఆ కన్నా మనం కూడా చక్కగా సుఖంగా ఉండలేకపోతుంది, ఇక ఎందుకు ఇవన్నీ, అన్ని బాయే, మంచి నీళ్ళు పోయినాయి, మంచి నీళ్ళు పోయినాయి, మంచి గాలి పోయింది, జంతువులు పోయినాయి, పక్షులు పోయినాయి, ఆఖరికి మనం కూడా సుఖంగా ఉండలేకపోతుంది, ఇంకా ఇవన్నీ ఎందుకు, ఎందుకు ఇవన్నీ అని అన్నమ్మ డైలా. నెక్స్ట్ సెకండ్ స్టాండ్, థర్డ్ స్టాండ్ సెకండ్ స్టాండ్ ఇస్ ఓవర్ గగన్ సాయి నీటిలో. ఇక పాత్రలు ఎట్లా, అన్నమ్మ, నర్సయ్య, గోపాల్, లక్ష్మి. ఇక నటస్ కావాలా, అమ్మమ్మ, తాత, మనవడు, మనవడు. నెక్స్ట్ ఫస్ట్ సెకండ్ స్టాండ్ నెక్స్ట్ థర్డ్ స్టాండ్ పేజీ నెంబర్ ఇదిగా 124. నర్సయ్య, గంత గొప్ప కోపం ఎందుకో. నర్సయ్య డైలాగ్ ఏంది, గంత కోపం ఎందుకో. లక్ష్మి, అమ్మమ్మ చెప్పింది నిజమే, ఎక్కడ చూసినా స్వచ్ఛత లేదు, అంత కాలుష్యమే, ఇట్లా కాలుష్యమే, ఒళ్ళు కాలుష్యమే, ఒళ్ళు గుళ్ళు రోడ్లు, ఊర్లకు ఊర్లు, పట్టణాలకు పట్టణాలు, అన్నీ అంత కాలుష్యమే. అంటే అమ్మమ్మ ఏం చెప్పింది నిజమే కదా, ఎక్కడ చూసినా కానీ స్వచ్ఛగా స్వచ్ఛమైన గాలి అవంతా ఏమి లేదు పల్లెటూళ్ళలో కంటే, అంత కాలుష్యం అయిపోయింది ఇప్పుడు మొత్తం. ఎక్కువ వాహనాలు, జనాభాలు ఎక్కువ పెరగడం వల్ల ఏమవుతుంది, ఒళ్ళంతా కాలుష్యం, ఇళ్ళంతా కాలుష్యమే, గుళ్ళు రోడ్లు ఊర్లు పట్టణాలు అంతట బండ్లు వచ్చేసినాయి. ప్రతి ఒక్కరు కాలినడకన పోవటంలో అంతా బైకుల పైన పోవడం వల్ల ఏమవుతుంది, కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. నెక్స్ట్, ప్రతి ఒక్కరికి వాహనమే, వాహనం లేకుండా మనిషి లేడు, కంపల్సరీ వాహనం ఉండడం వల్ల ఏమవుతుంది, సో వాహనం వల్ల కాలుష్యం ఎక్కువైపోయింది. నెక్స్ట్ గోపాల్, మన పనులతోనే అంటావా, కానీ నువ్వు బోర్ల సౌండ్తో కష్టమైపోతుందని అంటివి, మరి నీళ్ళట రావాలి అక్కడ లెచ్చి ముందు కాబట్టి. యా వెయిట్ ఫర్ వన్ నో నో
గోపాల్ మన పనులతో అంటావా కానీ నువ్వు బోల సౌండ్ తో కష్టమవుతుందని అంటివి మరి నీళ్ళలా రావాలి లక్ష్మి ఓ పిచ్చి మోహం చెరువులు బావులు నదులు ఇవన్నీ నీళ్లతోటి కలకలలాడితే నీళ్ళకేం కష్టం ఇవన్నీ నీళ్లు నిండుగా ఉన్నాయనుకో మనకేం కష్టం ఉంటుంది ఫుల్లు నీళ్లు గోపాల్ చెరువులు నదులు నదులంటే పోని బావులు ఎందుకు ఎండిపోతున్నాయి గోపాల్ డైలాగ్ నెక్స్ట్ నర్సయ్య మీ మోటార్లన్నీ బుర్రు బుర్రున పోవటానికి ఎత్తుగెత్తు రోడ్లన్నీ ఊర్ల నిండా వేయబట్టిరి పీసు బంత జాగా విడిచిపెట్టకుండా ఇళ్ళు కట్టబట్టిరి ఇంటి ముందు గచ్చాయి ఇంటి వెనక కూడా గచ్చాయే అంటే ఇంటి వెనక గచ్చు ఇంటి ముందు గచ్చాయే అంటే ఈ మోటార్లు ఎలా వచ్చేసాయి అందరికీ బోలెడన్ని మోటార్ బైక్లు ఉండడం వల్ల ఏమవుతుంది ఎత్తుకెత్తు రోడ్లన్నీ ఊర్ల నిండా వేయబెట్టిరి అంటే పెద్దగా ఎత్తుగా కట్టిరు అనమాట రోడ్లన్నీ అన్ని ఇది మట్టి రోడ్ల మీద పోవు కదా బుర్ర బుర్ర అనుకుంటే అంత మట్టి పడుతుంది కదా ఇప్పుడు అంతా గచ్చుతో చేసిన నేలలు రూట్లు సిమెంట్ రోడ్లన్నీ వచ్చేసినాయి కదా సో దట్స్ వై ఎక్కడ కూడా ఖాళీ జాగా అనేది లేదు మొత్తము రోడ్లు అంతా గచ్చు ఇంటి వెనక గచ్చ ఇంటి ముందు కూడా గచ్చు అంటే బండలే అనమాట ఇంకా ప్లేస్ ఎక్కడుంది నెక్స్ట్ అన్నమ్మ అందుకే నీళ్ళన్నీ మోర్లోకి పోతున్నాయి మోర్లు కూడా సిమెంట్ వేనాయే ఒక్క నీటి చుక్క కూడా భూమి లోపలికి ఇంకా ఇంకా లేదాయే అందుకే నీళ్ళన్నీ ఎక్కడికి పోతున్నాయి మోర్లోకి పోతున్నాయి మోరి అంటే ఇట్లా తూములాగా ఉండేసి వాటర్ అంతా పోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఆ మోర్లోకి పోతున్నాయి మోర్లు కూడా అవి దేనితో కడతారు అవి సిమెంట్తో కడతారు అందులో నుంచి వాటర్లన్నీ వేరే ప్లేస్కి పోతూ ఉంటాయి అన్నమాట ఒక నీటి చుక్క కూడా భూమిలోకి ఇంకతా లేదాయే గోపాల్ అందుకే బావులు ఎండిపోతున్నాయా నర్సయ్య ఎనుకట బావులల్లా నీళ్లు ఎప్పుడుండాలని ఊర్లల్లా చుట్టుపక్కల కోనేర్లు చెరువులు కుంటలు కట్టినారు అవన్నీ ఇప్పుడు తీసివేయబట్టివి అంటే ఎనకటిలో ఏమున్నాయి బావులు నీళ్లు ఎప్పుడు ఉండాలని ఏం చేశారు ఊర్లల్లా చుట్టుపక్కల కోనేర్లు చెరువులు కుంటలు కోనేర్లు అంటే తెలుసా కోనేర్లు అంటే దేవుడి గుడిలో ఉంటారు ఒక నీళ్ళలాగా వసతి వరకు లోపలికి తవ్వి మెట్లు కట్టి అలా నీళ్లు నిల్వ ఉంచుతారు చుట్టుపక్కల నెక్స్ట్ ఊర్లల్లో కూడా ఏం చేస్తారు చెరువులు చిన్న చిన్న చెరువులు తోముతాడు లోతుగా తోమి కుంటలు కుంటలు అని అంటే చిన్న చిన్న లోతైన ప్రదేశంలోనే నీళ్ళు ఆగుతూ ఉంటాయి అన్నమాట అవన్నీ ఇప్పుడు ఏం చేశారు తీసివేయబట్టిరి అంటే తీసివేశారు కాబట్టి ఇంకా ఎక్కడ నీళ్ళు అనేది ఉండటం లేదు అప్పట్లో ఉండేవి ఇవన్నీ అన్ని చిన్న చిన్న కాలువలు చిన్న చిన్న చెరువులు ఉంటాయి మనం పోయి వాటిలలో బట్టలు ఉతుక్కోవడాలు పశువులను పశువులనంతా కడగేయడాలు లేకపోతే చెత్త చెదారాలకు యూజ్ చేయడాలు అవన్నీ జరుగుతూ ఉండేది అనమాట చిన్న చిన్న చెరువులు కుంటలల్లా ఒకప్పుడు ఉండేటి అవన్నీ ఊర్లల్లా చుట్టుపక్కలల్లా ఓకే కుంటలు అవన్నీ ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు అవన్నీ లేవు అన్నమ్మ మరి ఆ బావులలో నీళ్లు ఏడికెళ్ళుంటాయి నీళ్ళ కొరకు పిట్లకు పీట్లు మిషన్లను భూమిలోకి తీర్చబట్టిరి అంటే ఆ బావుల్లో నీళ్ళు ఎక్కడికి వెళ్ళుంటాయి అంటే ఇప్పుడు ఆ బావుల నీళ్ళు ఎక్కడికి వెళ్ళుంటాయి అంటే నీళ్ళ కొరకు ఏం చేస్తారు వాళ్ళు మిషన్లు బోర్లు మిషన్ అనేవి ఉంటాయి కదా అవి ఏం చేస్తారు పీట్ల కొరకు పీట్లు ఏం చేస్తారు భూమిలోకి దించబట్టిరి అంటే వాటర్ రాకపోయేసరికి ఇంకా లోతు కొరకు ఎక్కువ ఎవి వాటర్ కొరకు లోపలికి పీట్లకు పీట్లు బోరు వేస్తూ ఉంటారు నెక్స్ట్ నర్సయ్య దాంతో భూమి అదిలిపోతున్నది జంతువులు పిట్టలు పాములు తేళ్ళు భయంతో అల్లాడబట్టే అది అంత లోపలికి వేసినప్పుడు బోరు భూమిలోకి కదులుతూ ఉంటుంది కదా లోపలికి ఇక్కడ కూడా మన అపార్ట్మెంట్లో కూడా ఒక బోరు వేశారు చూసినవా ఆ బోరు వేసినప్పుడు ఏమవుతుంది చాలా లోపలికి వేయాలి వాటర్ జలం వచ్చేంత కనిపించేంత వరకు ఎక్కువగా ఎవి వాటర్ వరకు లోపలికి వేస్తూ ఉంటారు ఆ జలం ఓసారి పైన ఉంటుంది ఓసారి లోపలికి ఉంటుంది అలా లోపలికి వేసినప్పుడు ఏమవుతుంది భూమి అనేది అదిరిపోతుంటుంది కదా అదిరినప్పుడు జంతువులు పిట్టలు పాములు ఆ సౌండ్కి ఏం చేస్తాయి అవి భయంతో అల్లాడిపోతాయి ఇంకా తట్టుకోలేకపోతా ఉంది లక్ష్మి మనకు కూడా రాత్రి నిద్ర రాదు పగలు నడవరాదు అంత భయం భయమే ఆ సౌండ్కి ఎవరికైనా నిద్ర వస్తుందా రాదు పగలు కూడా నడవడం రాదు ఎందుకంటే అంత మట్టి డస్ట్ అంత పట్టేసి అన్ని క్లోజ్ చేసుకొని కూర్చోవాలి
ఎందుకంటే లోపడి నుంచి కదా మనం జలము రావాలి అంటే అంత పైకి తోవాలి కాబట్టి అంత భయం భయం బతుకులు ఓకేనా అంత భయం భయం అవునా కదా ఆ సౌండ్ కూడా నిద్ర పట్టదు ఇంకో టెన్షన్ ఏంటంటే ఆ వాటర్ వస్తాయో రాదు వాటర్ పడుతుందో లేదు మరి ఎన్ని వస్తాయో రాదు జలం ఎక్కువగా ఉంటుందో లేదో ఆ టెన్షన్ ఒకటి మళ్ళీ టేస్ట్ పట్టడం సౌండ్ ఒకటి ఇవన్నీ ప్రాబ్లం వల్ల భయం భయం బతుకులు నెక్స్ట్ గోపాల్ మన ప్రకృతిని మనమే పాడు చేసుకుంటున్నాము మన ప్రకృతిని మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాము అడవులు అన్నమ్మ గోపి మంచిగానే సోయి తెచ్చుకుంటున్నాడు నర్సయ్య అవును గోపాల్ అమ్మమ్మ నువ్వు కోతి పాట పాడినావు కదా నేను పాట పాడుతా విను గోపాల్ అంటే మన ప్రకృతిని మనమే పాడు చేసుకుంటున్నావు అవునా కదా అడవులను నరికేసి మనము చెరువులను అడవులను నరికి పక్షులను జంతువులను ఇవన్నిటినీ మనము పాడు చేస్తున్నాం కాబట్టి అవన్నీ ప్రకృతిలో అందమైన ప్రపంచంలో అందమైన భాగాలు వాటిని అన్నింటినీ మనం ఏం చేస్తున్నాము ఈ రోజు ఇప్పటి రోజులలో అన్నీ పాడు చేస్తున్నాం కాబట్టి మన ప్రకృతిని మనమే పాడు చేసుకుంటున్నాము అర్థమైందా అలా పాడు చేసుకోకుండా మన ప్రకృతికి ఎలాంటి హాని జరగకుండా మనము జాగ్రత్తగా వినియోగించుకుంటూ సుఖంగా జీవించే ప్రయత్నం చేయాలి అంతేకాని దాన్ని కీడు చేసే ప్రయత్నం చేస్తే మనకి ఏమవుతుంది అరిష్టాలు కష్టాలు నష్టాలు ఏం జరుగుతుంది లాటాపు అవస్థలు కూడా పడుతూ ఉంటాయి అని మనకు దీని పాఠం యొక్క అర్థం అర్థమైందా నెక్స్ట్ గోపాల్ ఒక పాట పాడతాడట ఏం పాట చూద్దాము నెంబర్ 125 పాట అడవుల్ని పెంచాలే జంతువులను ఉంచాలే డుబుడుక్కు డుమ్ నీళ్ళన్ని ఇంకాలే బావులని పెంచాలే డుబుడుక్కు డుమ్ చెరువులను చెరగొద్దు నదిలోకి చెడులొద్దు డుబుడుక్కు డుమ్ పిట్టలు ఎగరాలే చెట్లపై నుండాలే డుబుడుక్కు డుమ్ చప్పట్లు తగ్గాలే శాంతింత పెరగాలే డుబుడుక్కు డుమ్ పొగలన్నీ పోవాలి సెగలన్నీ తగ్గాలి డుబుడుక్కు డుమ్ మంచి గాలి రావాలి రోగాలన్నీ పోవాలి డుబుడుక్కు డుమ్ దుక్కు డుమ్ డుబుడుక్కు డుమ్ జీవులన్నీ నుండాలి జగమంతా మెరవాలి డుబుడుక్కు డుమ్ ఆనందం పొంగాలి సంతోషం నిండాలి డుబుడుక్కు డుమ్ అని ఒక పాట పాడింది గోపాల్ ఇదిగో ఇక్కడ చూసావా చెట్లను నరుకుతున్నాడు ఇక్కడ చెట్టు పెట్టాడు ఈ బోరు సౌండ్కి ఏమవుతుంది పక్షులన్నీ బిడబిడలు ఆడిపోతున్నాయి చూడు ఇక్కడ అన్న కదా ఇక్కడ గొడ్డలు చుట్టి చెట్లు నరికి వేసుకుంటాం ఈ కోతులు కూడా ఇవి ఏమైపోతున్నాయి పొల్యూషన్ సౌండ్కి భయపడి పారిపోతున్నాయి అన్న కదా ఇప్పుడు ఇక్కడ అర్థమైందా అడవుల్ని పెంచమంటున్నాడు జంతువులను ఉంచాలి నెక్స్ట్ నీళ్ళన్నీ ఇంకాలి బావులని పెంచాలి బావులని పెంచేస్తే నీళ్ళ వసతి ఉంటుంది చెరువులని చెరపొద్దు చెరువులను ఏం చేయొద్దు మనము నదిలోకి చెడులొద్దు నదిలోకి చెడులొద్దు చెరువులను చెరపొద్దు చెరువులను చిన్నగా గుండలుగా చేయొద్దు అలానే ఉంచాలి నెక్స్ట్ పిట్టలు ఎగరాలి చెట్లపై నుండాలి పిట్టలు ఏం చేయాలి నదిలోకి చెడులొద్దు పిట్టలు ఎగరాలి చెట్లపైనే ఉండాలి చప్పట్లు తగ్గాలి శాంతింత పెరగాలి ఓకేనా నెక్స్ట్ పొగలన్నీ పోవాలి సెగలన్నీ తగ్గాలి నెక్స్ట్ మంచి గాలి రావాలి రోగాలన్నీ పోవాలి మంచి గాలి రావాలి పీల్చుకోవడానికి రోగాలన్నీ పోవాలి జీవులన్నీ ఉండాలి జగమంతా మొరవాలి ఓకేనా జీవులన్నీ ఉంటేనే మన జగమంతా ఏమవుతుంది మెరుపు వస్తుంది నెక్స్ట్ ఆనందం పొంగాలి సంతోషం నిండాలి ఆనందంగా ఉంటేనే మనము సంతోషంగా నిండుగా జీవిస్తాము డుబుడుపు డుబు దిస్ ఈజ్ ఆల్ ఆఫ్ ద చాప్టర్ ఆఫ్ దట్ విచ్ చాప్టర్ ఇవాళ చాప్టర్ కాపాడుకుందాము ఓకేనా దేనికైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రకృతిని కూడా జాగ్రత్తగా కాపాడుకుందాము పక్షులను జంతువులను చెరువులను కూడా నదులను కూడా జాగ్రత్తగా కాపాడుకుందాము అనే అర్థం ఈ పాఠం టుడే తెలుగు క్లాస్ ఈజ్ ఓవర్ నెక్స్ట్ క్లాస్ ఐదు కంటిన్యూ కదా గ్రామర్ అండ్ ఆబ్జెక్టివ్ క్లాస్ ఉంది ఓకే సో థ్యాంక్ యూ హ్యావ్ యూ అండర్స్టూడ్ ఆఫ్ యూ యెస్ యెస్
Sir, today the class is over. Say thank you, have a nice day, my dear students.